సుష్మాస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ నేను మీకు ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు ఎలా చేయాలో నేర్పిస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు టమాటా పప్పు చేయడం ఎలా నేర్పిస్తాను. ఇప్పుడు నేను కుక్కర్లో 1.5 కప్పు కందిపప్పు తీసుకొని ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను. మీరు చూసారు కదా, ఇక్కడ కడిగి పెట్టాను. దీంట్లో 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. 1 చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి కుక్కర్లో వేసేసుకోండి. చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి. ఇప్పుడు దీంట్లో నేను 3 పెద్ద టమాటాలు ఇట్లాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. 1 చిటికెడు పసుపు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ నూనె, 1 చిన్న ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకొని దీంట్లో వేసేసుకోవచ్చు. కావాలంటే మీరు పప్పు ఉడికిన తర్వాత కూడా నిమ్మకాయ పిండి వేసుకోవచ్చు. ఇదైతే ఒకేసారి అంతా అయిపోతుంది. దీంట్లో 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఇది అంతా కలిపి కుక్కర్లో పెట్టేసి 4-5 విజిల్స్ రానివ్వాలి. ఇది చాలా తేలిగ్గా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. మీకు పప్పు ఉడికిన తర్వాత తీసి తాలింపు పెట్టుకోవడం అంతే, చాలా తేలిగ్గా అయిపోయే టమాటా పప్పు రెసిపీ ఇది. ఇప్పుడు చూసారు కదా, పప్పు ఫుల్ ఉడికిపోయింది. 5-6 విజిల్స్ రానిచ్చాను. ఇట్లా పప్పు గుడ్డుతో బాగా మెత్తగా చేసుకోండి. బాగా నలుపుకుంటే, మ్యాష్ చేసుకుంటే టమాటాలు అన్నీ బాగా మెత్తగా అయిపోతుంది. దీంట్లో 1 స్పూన్ కల్లుప్పు వేసుకోవచ్చు. కల్లుప్పు వేస్తే రుచిగా ఉంటుంది మామూలు ఉప్పు కంటే. ఎంత కావాలో మీకు అంత వేసుకోండి ఉప్పు సరిపడా. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం పప్పుకి. ఇప్పుడు నేను తాలింపుకి 1 పాన్లో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేశాను. 2 వేసుకున్నాను. నెయ్యి వేస్తే రుచిగా ఉంటుంది పప్పు. దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, కొంచెం శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 వెల్లుల్లి రబ్బలు లైట్గా బ్రష్ చేసుకొని ఇట్లా వేసుకోండి. కొంచెం కరివేపాకు, 1 ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ. ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు అయిపోయింది, దీన్ని పప్పులోకి వేసుకుందాం. చూసారుగా, చాలా ఈజీగా అయిపోయే టమాటా పప్పు, చాలా రుచికరమైన ఆంధ్ర టమాటా పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకొని నాకు ఎలా ఉందో టేస్ట్ చెప్పండి.